సీక్రెట్ రెసిపీ ఫ్రెండ్స్ ఇది మరమరాలు బెల్లంతో చేసుకుంటాము బెల్లం మరమరాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ లెట్స్ స్టార్ట్ ద వీడియో అనేది చాలా సింపుల్గా ఇన్స్టెంట్గా అయిపోతుంది ఈ స్నాక్ ఐటమ్ ఇది మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ బెల్లం మరమరాలు చేసుకోవడానికి ఫస్ట్ మనకు కావాల్సింది మరమరాలు ఫ్రెండ్స్ నార్మల్గా మరమరాలు పిల్లలు తినేవి మరమరాలు ఫ్రెండ్స్ ఇవి అండ్ నెక్స్ట్ మనకి బెల్లం నేను ఇక్కడ 1 కప్ బెల్లం తీసుకున్నాను ఫ్రెండ్స్ బెల్లాన్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి ఒక కడాయి తీసుకుందాం పెద్ద కడాయి తీసుకోండి కడాయి తీసుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టుకున్నాయి మరమరాలను ఫ్రై చేసుకుందాం ఈ మరమరాలు అప్పుడే మనకు క్రిస్పీగా వస్తాయి కొద్దిగా కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రై అయ్యాయి కదా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక ఈ మరమరాలు అనేది మనకు క్రిస్పీగా వస్తాయి ఇలాగా క్రిస్పీగా వస్తాయి నేను వీడియోలో చూపించినట్టుగా స్మూత్గా క్రిస్పీగా వస్తాయి ఇలా ఫ్రై అయ్యాక దీన్ని మనం ఇప్పుడు సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ అదే ప్యాన్లో మనం బెల్లంని పాకం పెట్టుకుందాం బెల్లం వేసుకున్నాక పాకం వేసుకోండి ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకోండి ఫ్రెండ్స్ చిన్న గ్లాస్తో వాటర్ వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు బెల్లం మనకి కరుగుతుంది కదా ఈ బెల్లం పాకం అనేది మనకి తీగ పాకం రావాలి బాగా థిక్గా రావాలి ఫ్రెండ్స్ ఇంకా కొద్దిగా ఈ పాకం మనకి మరిగిపోవాలి ఫ్రెండ్స్ బాగా మరుగుతుంది కదా ఇప్పుడు ఈ బెల్లం పాకంలో మనం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ రెడ్ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకోండి ఒక చిటికెడు అంతా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి కలర్ చేంజ్ అవుతుంది రెడ్ కలర్ తీసుకోండి ఫుడ్ కలర్ ఆప్షనల్ ఫ్రెండ్స్ మీ ఇష్టం కావాలంటే తీసుకోండి లేదంటే వద్దు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఇది పాకం తీక పాకం వచ్చింది కదా ఒక బౌల్లో వాటర్ తీసుకొని పాకంని చెక్ చేసుకోండి తీక పాకం వచ్చిందో లేదో అని ఇప్పుడు ఈ పాకం మరుగుతున్న దాంట్లో ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న మరమరాలను యాడ్ చేసుకుందాం ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్ బాగా మిక్స్ చేసుకోండి మరమరాలు మొత్తం పాకంలో కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్ బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిద్దాం కావాలంటే దీన్ని మనం లడ్డూల్లా కూడా చుట్టుకుందాం చేతికి కొద్దిగా తడి అంటుకొని లడ్డూల్లా చుట్టుకోండి నేను ఇక్కడ నార్మల్ మిక్చర్లాగే చేసుకుంటున్నాను పొడి పొడిలాడుతూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఇంకా కొద్దిగా చల్లారాక సర్వ్ చేసుకుందాం అంతే ఫ్రెండ్స్ చాలా క్రిస్పీగా వచ్చాయి చూడండి ఇవి బెల్లం మరమరాలు అనేది మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది ఇన్స్టెంట్గా అయిపోతుంది అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ ఉండే బెల్లం మరమరాలు రెడీ అయిపోయినట్లే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్